మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఎలక్ట్రిక్ గీజర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఎలక్ట్రిక్ గీజర్లో ఒక దృఢమైన లోహపు ట్యాంక్ ఉంటుంది. ఇందులోకి నీరు వెళ్ళడానికి ఒక పైపు, వేడి నీరు బయటికి రావడానికి ఇంకొక పైపు ఉంటాయి. ట్యాంక్లోని వేడి బయటికి రాకుండా ఉండడం కోసం దీని చుట్టూరు థర్మల్ ఇన్సులేటర్ని ఉపయోగిస్తారు. ఇందులో పాలిస్టర్, సిరామిక్ వంటి వివిధ రకాలైన థర్మల్ ఇన్సులేటర్స్ని ఉపయోగిస్తారు. దీని మీద ప్లాస్టిక్ లేదా లోహపు బాడీని ఏర్పాటు చేస్తారు. గీజర్లో ముఖ్యమైనది హీటింగ్ ఎలిమెంట్. ఇందులో ఒకటి లేదా రెండు హీటింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. హీటింగ్ ఎలిమెంట్ గురించి వాటర్ హీటర్ ఎలా పనిచేస్తుంది అనే వీడియోలో వివరించాను. దాని యొక్క లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచాను. హీటింగ్ ఎలిమెంట్లో థర్మోస్టాట్ ఉంటుంది. ఈ థర్మోస్టాట్ ఏం చేస్తుందంటే, గీజర్లోని నీరు కావలసినంత వరకు వేడెక్కినప్పుడు హీటింగ్ ఎలిమెంట్కి విద్యుత్ని నిలిపివేస్తుంది. అదే నీరు చల్లబడినప్పుడు హీటింగ్ ఎలిమెంట్కి తిరిగి విద్యుత్నిస్తుంది. వివిధ రకాలైన థర్మోస్టాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో విధంగా పనిచేస్తుంది. ఉదాహరణకి థర్మోస్టాట్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. మనందరికీ తెలుసు, లోహాలు వేడికి వ్యాకోచిస్తాయి అంటే ఎక్స్పాండ్ అవుతాయి, చలికి సంకోచిస్తాయి అంటే కంప్రెస్ అవుతాయి. వేడి కారణంగా కొన్ని లోహాలు ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతాయి, కొన్ని లోహాలు తక్కువగా ఎక్స్పాండ్ అవుతాయి. ఇప్పుడు నేను రెండు వేరువేరు లోహాలని ఒకదానితోటి ఒకటి కలిపాను అనుకుందాం. కింది వైపు ఉన్నటువంటి లోహం వేడికి ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతుంది అనుకుందాం, పైవైపు ఉన్నటువంటి లోహం తక్కువగా ఎక్స్పాండ్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు వేడిని ఇచ్చినట్టయితే కింది లోహం ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి అది పైవైపుకి వంగుతుంది, అదే చల్లగా ఉన్నట్టయితే అది కింది వైపుకి వంగుతుంది. వేరొక లోహ ప్లేట్ని తీసుకొని ఈ లోహానికి అంటుకుని ఉండేలాగా అమర్చాలనుకుందాం. ఇప్పుడు నేను బ్యాటరీని బల్బుని తీసుకున్నాను. బ్యాటరీ యొక్క ఒక వైర్ని బల్బుకి కనెక్ట్ చేశాను, రెండో వైర్ని ఈ లోహపు రేఖకి కనెక్ట్ చేశాను. పైన ఉన్నటువంటి లోహం నుంచి ఇంకొక వైర్ని బల్బుకి కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ రెండు లోహాలు ఒకదానికొకటి అంటుకొని ఉన్నాయి కాబట్టి విద్యుత్ ప్రవహించి బల్బు వెలుగుతుంది. అదే నేను ఈ లోహాలని వేడి చేసినట్టయితే ఈ వేడి కారణంగా పైన ఉన్నటువంటి లోహం పైవైపుకి వంగుతుంది, అందువల్ల విద్యుత్ ప్రవాహం ఆగిపోయి బల్బు ఆరిపోతుంది. చల్లబడిన తర్వాత ఇవి రెండు అంటుకొని బల్బు వెలుగుతుంది. ఈ విధంగా థర్మోస్టాట్ పనిచేస్తుంది. ఈ గీజర్ ట్యాంక్ కింద వైపు డ్రైన్ వాల్వ్ ఉంటుంది. నీటిలో వచ్చేటువంటి దుమ్ము ధూళి ట్యాంక్ అడుగు భాగానికి చేరుతుంది. ఈ డ్రైన్ వాల్వ్ని ఉపయోగించి వాటిని క్లీన్ చేయవచ్చు. ట్యాంక్లో యానోడ్ రాడ్ ఉంటుంది. యానోడ్ రాడ్ అంటే పాజిటివ్గా ఛార్జ్ చేసినటువంటి ఒక లోహం. నీటిలో ఉన్నటువంటి లవణాలని, అదే మినరల్స్ని ఇది పీల్చేస్తుంది. దాని కారణంగా ఈ లవణాలు ట్యాంక్ అంటుకొని ట్యాంక్ పాడు కాకుండా కాపాడుతుంది. గీజర్లో ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ ఉంటుంది. గీజర్ పాడైపోయి అందులో ఎక్కువ వేడి వెలువడినట్టయితే నీరు కూడా ఎక్కువ వేడికి ఆవిరిగా మారుతుంది. దాని కారణంగా ఈ ట్యాంక్లో ఎక్కువ ప్రెజర్ ఏర్పడుతుంది. ఈ ప్రెజర్ వల్ల ట్యాంక్ పేలిపోకుండా ఉండటం కోసం ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ ఉంటుంది. ఎక్కువ ప్రెజర్ ఏర్పడినప్పుడు ఈ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ ఓపెన్ అయి అందులో నుంచి ఆ ప్రెజర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఇవండి ఎలక్ట్రిక్ గీజర్ గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని మీ కామెంట్ ద్వారా తెలియపరచండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.